ఆయన సమస్తము సమర్పించుకొని లక్ష్యాలు పెట్టుకొని సామర్థించుకొని ఊరూరు ఊరేగిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తా ఉన్నారు. ఉద్యోగంలో రిటైర్ వచ్చిన ప్రతి పైసా 40 లక్షల రూపాయల సామాను, 2 లారీలకు ఉంది సామాన్ అది. ఈ చీరలు పట్టాలు సమస్తము లైటింగ్ అన్ని ఆయన రిటైర్ అయి వచ్చినటువంటి ప్రతి పైసా ఖర్చు పెట్టి ఆ యొక్క సామాను కొని సువార్తను యేసు ప్రభు నామాన్ని ఊరేగించడానికి కుటుంబం కుటుంబం ఇంటి బిగం వేసుకొని ప్రతిరోజు ఇక ఏదో ఒక ఊర్లో ఆయన తిరుగుతా ఉన్నాడు. ఈ రీతిగా ఒకరోజు ఖాళీ లేకుండా పని చేస్తా ఉన్నారు. పిల్లలు కూడా పరీక్ష రాస్తా ఉన్నారు, వచ్చి పని చేస్తా ఉన్నారు. ఏ పిల్లలు కూడా మాకు ఎగ్జామ్ ఉన్నాయి మేము రామంటారు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర, కానీ ఉదయం 12 గంటల వరకు ఎగ్జామ్ రాసి మాతో పాటు వచ్చినారు. మళ్ళీ ఈరోజు రాత్రి పోయి రేపు పొద్దున ఎగ్జామ్ రాయాలి. కుమారులు అయితేనేమి, కూతురు అయితేనేమి, పాస్టర్ గారు అయితేనేమి, పాస్టర్ గారు అయితేనేమి, ఈ సేవను ఎంతగానో ఆసక్తిగా ప్రేమించి సమస్తము దారిపోసి చేస్తా ఉన్నారు. గద్వాల మీటింగ్స్ అయిపోగానే వచ్చినాడయ్యా, మరలా అక్కడి నుంచి బొంబాయికి వెళ్ళినాడు. అక్కడ నుంచి సాయంకాలం వచ్చి విశ్రాంతి తీసుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ నేను అనుకున్న సమయం కంటే ముందుగా ఇక్కడికి వచ్చినాడు. 4 రోజుల క్రితం స్థలం దొరకలేదయ్యా అని అన్నప్పుడు ఇలా ఇబ్బంది ఉంది అని చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు, నన్ను ఎంతగానో వేదనకు గురి చేసింది. ఏమన్నాడంటే, చాలా భారం ఉంది తమ్ముడా, ఎక్కడ దొరకకపోయినా తమ్ముడా రోడ్డు మీదనైనా నేను పెట్టుకుంటాను, 10 మంది వచ్చినా నేను ఏర్పాటు చేస్తాను తమ్ముడా అని అనగానే చాలా వేదన అనిపించింది నాకు. ఇప్పుడున్న సేవకులలో ఎందుకు ఇంత భారం లేదు, సేవకులకు లేదు ఈ భారం, ఎందుకు ఈయనకి ఇంత భారం. నేను మాట్లాడడానికి వెళ్తే ఒక అరగంట సేపు మాట్లాడితే 20 కాల్స్ వచ్చినాయి, 20 కాల్స్ అన్నీ మాకు ప్రోగ్రామ్ మాకు ప్రోగ్రామ్ మాకు ప్రోగ్రామ్. ఇంత బిజీగా ఉన్న ఆయన ఎందుకు ఇక్కడ ప్రోగ్రామ్ పెడుతున్నాడు, ఆయన భారం ఏమిటి అని నేను ఆలోచన చేస్తే నిజంగా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిచయం చేసింది నిజంగా నా జీవితంలో కుటుంబం అంతా వారికి ఉన్నదంతా సమకూర్చి సేవకు పెట్టి ఇంత గొప్ప పరిచయం నిజంగా నా జీవితంలో ఎక్కడ చూడలేదు. ఆటో డ్రైవర్ సాక్ష్యం చెప్పేట్లా నేను నా జీవితంలో నేను చచ్చిపోచేవారు కానీ ఈ రకంగా నేను వాక్యం ఎప్పుడూ లేదు, సాక్ష్యం లేదన్న. ఒక అన్యుల కుటుంబంలోకి వెళ్ళి వచ్చి ఇంత గొప్ప సువార్త కుటుంబం అంతా చేయడం అనేది గొప్ప విషయం అన్న. కుమారులను అయితే నేను మా ఫ్రెండ్స్ కలిసిన కాడల్లా వాళ్ళ సాక్ష్యం చెప్తున్నా, ఏది కూడా ఒక పని వాళ్ళు పెట్టుకోవాలి, మొత్తం వాళ్ళే చేసుకున్నారు. హోల్స్ వాటర్ కరెంట్ పెట్టాడు, మళ్ళా వర్షిప్ చేశాడు బ్రదర్, చిన్న బ్రదర్ వర్షిప్ చేస్తాడు, మంచి మ్యూజిక్. ఇంత గొప్ప పరిచయం నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఇలాంటి వారు మన గ్రౌండ్లో పెట్టి మన కాంపౌండ్లో వచ్చి సార్ గాడ్ బ్లెస్ యూ, మీ మీ పరిచయం దేవుడు దీవించి ఆశ్రయించబడిన కాక, దేవుడు బాహు మీ కుటుంబాన్ని దీవించబడిన కాక. దైవశాఖలు వాక్యం చెప్పినప్పుడు నిజంగా దైవశక్తి మనం చాలా బలపరిచింది. బతికితే క్రీస్తు కోసం బ్రతకాలి, వాక్యం ద్వారా చాలా బలపరచబడ్డా. సొంత ఖర్చులతో ఎవరిని ఆశించకుండా ప్రభు యొక్క పాదాల మీద కుటుంబ సమేతముగా మోకాలు వంచి వారు ప్రార్థనా జీవితం అసలు దేవుని యొక్క ఆశీర్వాదం. మరి పాలు కిషోరయ్య గారు వారి కుటుంబం కోసం వారి కోసము ఇంకా విధంగా ఎన్నో మీటింగ్లు జరగాలని మన వ్యక్తిగతంగా సంఘాలను కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ మాటలు ప్రభు మాటల ఇంతటితో ముగిస్తున్నాం.
అనేక మంది దైవజనులు ఈ పరిచర్యను గురించి తెలియచేశారు. మరి నేను కూడా తప్పక చెప్పగలను, నిస్వార్థంతో పాల్ కిషోర్ గారు తమ సాక్ష్యాన్ని, ప్రభు కాపాడిన విధానాన్ని, ప్రభు రక్షణానందాన్ని అనేక మందికి పంచాలని కుటుంబంతో సహా డెడికేట్ చేసుకొని ఇలా నడిపింపబడుతూ ఉన్నారు. వారికి దేవుడిచ్చిన కృప ఏంటంటే నోవాహుతో కూడా, నోవాహు కుటుంబము తోడుగా ఉంది, ఐక్యత కలిగి నడిపించబడడంలో ఉన్న ఆశీర్వాదాలు చాలా గొప్ప దీవెనలుగా ఉన్నాయి. వారి పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. మా గ్రామంలో ఎక్కడే కానీ ఇలాంటి సువార్త సభలు ఎక్కడే కానీ జరగలేదు. మొట్టమొదటిసారిగా ఇలా ఇంత జనం చేత ఎప్పుడు ఇలాంటి కూడికలు జరగలేదు. దేవునికి మహిమకరంగా ఈ యొక్క కూడికలు జరిగి ఉన్నాయి. దైవసేవకులు ఆయన మాటల ద్వారా, దేవుడు పలికించినటువంటి మాటల ద్వారా మేము ఎంతగానో బలపడి ఉన్నాము. మా యొక్క జీవితాలను సరిచేసుకొని దేవునిలో ఇంకా లోతుగా మేము వెళ్ళడానికి మాకు దేవుడు మాకు మార్గంలో సరళనం చేసినందుకు, దైవసేవకులను మా మధ్యకు నడిపించినందుకు ఆ దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. అసలు ఇక్కడ ఇంత గొప్ప మీటింగ్ జరుగుతాయని మేము అస్సలు ఊహించలేదు. ఇది ఒక దేవుని కార్యమని అని చెప్పాలి. ఇంత చిన్న గ్రామంలో ఇంత పెద్ద మీటింగ్స్ అంటే అసలు నమ్మశక్యం కాకుంటుంది. ఆ సార్ యొక్క సాక్ష్యం వింటుంటే ఏదో శక్తి మమ్మల్ని ఆవరించినట్టు అనిపిస్తుంది. ఆ సార్ చెప్తుంటే అసలు మాకు కూడా ఆత్మల పట్ల భారం ఉంది కదా, దేశ రక్షణ కోసం మేము పాటుపడాలి కదా అని దేవుని వాక్యం మమ్మల్ని ఎంతో ఆకర్షిస్తుంది. మీటింగ్స్ మాత్రం బాగా జరిగినాయి. ఈ 3 రోజులు దేవుని వాక్యం మా హృదయంలో బాగా ఫలించింది. ఇంకా ఇలాంటి మీటింగ్స్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక.